విశాఖలో దీపావళి సందడి మొదలైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బాణాసంచ స్టాల్స్ ఏర్పాటు చేశారు. మరోవైపు బాణాసంచ ధరలు కొండెక్కాయి. గతేడాదితో పోలిస్తే 20% బాణాసంచ ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ధరల పెరుగుదల కారణంగా మందకోడిగా బాణాసంచ అమ్మకాలు కొనసాగుతున్నాయి. కొనుగోలుదారులు లేక బాణాసంచ స్టాల్స్ వెలవెలబోతున్నాయి. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన బాణాసంచ స్టాల్స్ వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. దీపావళి సందడి మొదలైంది. అందరూ కూడా పిల్లలతో కలిసి దీపావళి క్రాకర్స్ కొనుక్కునేందుకు అదే దుకాణాల వద్దకు అయితే చేరుకుంటారు. మనకి ఒకసారి చూసుకోవచ్చు, విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో ప్రత్యేకంగా ఏదైతే ఇటు పోలీస్ శాఖ ఇటు ఫైర్ సిబ్బంది అనుమతులు ఇస్తే ఇక్కడికి సుమారు 500 పైగా స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ స్టాల్స్కి అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది. అయితే మనతో పాటు విశాఖ వాసులు ఉన్నారు, అసలు ఈ ఏడాది క్రాకర్స్ రేట్లు ఎలా ఉన్నాయి, ఎన్ని క్రాకర్స్ కొనుక్కున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఏడాది క్రాకర్స్ రేట్లు ఎలా ఉన్నాయి? మాదైతే వెంకటేశ్వర నారాయణ అండి, ఆర్కేపీ దగ్గర ఉంటుంది. ఈ సంవత్సరం పిల్లలకి ఏదో బాంబులు కొందామని వచ్చాము, బాంబులు కన్నా మా గుండెలే పేలుతున్నాయండి. మేము ఆకాశాన్ని చిత్రాలు చుక్కలకి ఎగబడుతున్నాయి. ఇలాంటి రేట్ల వల్ల మేము చేసుకోవాలని చాలా కష్టమండి. ప్రతి సంవత్సరం ఏదో వచ్చాము కొనుక్కొని వెళ్ళిపోయాము. ఈ సంవత్సరం రేట్లు మాత్రం చాలా దీనికి 10,000 సామాన్లు తీస్తే అది 30,000 రూపాయల వరకు చెప్తున్నారు. చాలా దీనికి కష్టంగా ఉందండి. గతంలో రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి? గత రేట్లు పర్లేదండి, కొద్ది బేరాలు అనే సరే ఇచ్చేవారు. ఈ రేట్లో బేరాలు అంటూ లేదు, ఇంకంటే ఇది ఎలాగని చెప్తున్నారు. మాకైతే కొద్ది బాధాకరంగా ఉంది పిల్లలతో చేసుకోవాలంటే. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ క్రాకర్స్ కొన్నారు, రేట్లు ఎలా ఉన్నాయి? మేము వచ్చింది మురళీనగర్ నుంచి అండి. ఈసారి అయితే క్రాకర్స్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే బాగా ఎక్కువగా ఉన్నాయి. బేరాలు ఆడడం కూడా లేదు. ఇప్పుడు బడ్జెట్ సగం లేదు, ఇప్పుడు డబుల్ అయింది బడ్జెట్. సో సామాన్య ప్రజలకైతే కొద్ది ఇబ్బంది. మామూలుగా సెలబ్రేట్ చేయాలంటే అందరూ క్రాకర్స్ కాల్చాలనే కోరుకుంటారు, కాబట్టి క్రాకర్స్ కాల్చడానికి కొనుక్కోవడానికి వస్తుంటారు. కానీ ఎకనామికలీ స్టేబుల్గా ఉన్న వాళ్ళు అయితే కొనచ్చు, కానీ 3 రేట్లు ఉన్నాయి కాబట్టి కొనడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ క్రాకర్స్ కాల్చడం అనేది ఒక సరదా కాబట్టి బాగా కష్టంగా ఉంది సార్ సెలబ్రేట్ చేసుకోవడానికి దీపావళి. ఏదైతే ఈ ఏడాది దీపావళి అయితే మాత్రం సామాన్య ప్రజలకైతే అందేటట్లయితే కనిపించట్లేదు. క్రాకర్స్ పేల్చకుండానే ధరలు చూస్తేనే క్రాకర్స్ పేలితే పరిస్థితి అయితే ఉంది. విశాఖలో ఒకసారి మనం చూసుకోవచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ మైదానంతో పాటు అదేవిధంగా విశాఖ నగర శివారాయణ ఇటు మధురవాడ అటు గాజువాక ప్రాంతాల్లో కూడా ఇటు పోలీసు వారు అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు తగు చర్యలు తీసుకుంటూ ఏదైతే క్రాకర్స్ స్టాల్స్ని ఏర్పాటు చేసుకున్నందుకు అయితే అనుమతులు ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మన విజువల్స్ రూపంలో కూడా చూడాలి, ఏదైతే ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఏదైతే మైదానంలో ఇప్పటికే స్టాల్స్ ఏర్పాట్లు చేశారు. స్టాల్స్లో ఏదైతే ఇటు శివకాశి నుంచి పాటు వివిధ ప్రాంతాల నుంచి అయితే స్టాల్స్ అయితే తీసుకొచ్చిన క్రాకర్స్ని అయితే స్టాల్స్లో ఉంచారు. స్టాల్స్ వద్దకు విశాఖ నగరవాసులతో పాటు చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి క్రాకర్స్ కొనుక్కునే పరిస్థితి అయితే ఉంది. అయితే ఏడాది గతంతో పోల్చుకున్నట్లుగైతే క్రాకర్స్ రేట్లు అయితే అధికంగా ఉన్నాయని చెప్తున్నారు. ఏదైతేప్పటికి దీపావళి టపాసులు కాల్చకముందే కొనేటప్పుడే బాంబులు పేలినట్టు ధరలు పేలుతున్నాయని చెప్పేసి అయితే విశాఖలోని నగరవాసులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతారమేష్, టీవీ5 న్యూస్, విశాఖపట్నం.